నమస్తే అండి అందరికి, వెల్కమ్ టు కాస్మిక్ ఎనర్జీ టారో. అందరు ఎలా ఉన్నారు? అందరు హ్యాపీగా ఉండాలి. ఈరోజు మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్, ప్రజెంట్ మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూద్దాం, తను ఏమనుకుంటున్నారు. ఓకేనా? ఈ జనరల్ రీడింగ్ అన్ని ఎవరైనా చూడొచ్చు, నో కాంటాక్ట్లో ఉండేవాళ్ళు కూడా చూడొచ్చు, దూరంగా ఉండేవాళ్ళు, చాలా రోజుల నుంచి కాంటాక్ట్లో లేని వాళ్ళు కూడా చూడొచ్చండి. ఓకేనా? ప్రజెంట్ మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, తను ఏమనుకుంటున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు, అవన్నీ చూద్దాం. ఫస్ట్ టైం ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు, లైక్స్ కొంచెం ఎక్కువ ఇవ్వండి, ఛానల్ గ్రోత్కి మీరు కొంచెం హెల్ప్ చేయండి. ఓకేనా? ఇంకా మీరు డీటెయిల్గా తెలుసుకోవాలంటే పర్సనల్ రీడింగ్కి కాంటాక్ట్ అవ్వండి. చూద్దాం ప్రజెంట్ మీ పార్ట్నర్. ప్రజెంట్ మీ పార్ట్నరు ఎవరిదో హెల్ప్ తీసుకుంటున్నారు ఆ సిచ్యువేషన్లో కనిపిస్తున్నారు, లేదంటే ఒక టీమ్ ప్రాజెక్ట్లో హార్డ్ వర్క్ బాగా చేస్తున్నారు, కానీ కొందరు ఫ్రెండ్స్ హెల్ప్ కూడా తీసుకోవాలని తన ఆలోచన ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. కొందరికైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. ఓకేనా? చాలా బాధపడుతున్నారు మీ పార్ట్నర్ అయితే మీ గురించి తలుచుకొని చాలా బాధపడుతున్నారు, మనసులోనే మీ గురించి ఆలోచిస్తున్నారు. అందుకనే ఫ్రెండ్స్ హెల్ప్ అయితే తీసుకోవాలనుకుంటున్నారు. నో కాంటాక్ట్లో ఉన్నారు కాబట్టి ప్రజెంట్ మీ పార్ట్నర్ అయితే ఎంత బాధపడుతున్నారంటే అంత బాధపడుతున్నారు మీ గురించి. చాలా అప్సెట్, తన మైండ్లో చాలా ఎమోషనల్గా చాలా ఫీల్ అవుతున్నారు. అంటే తనకి తనకు అనుకున్న అన్ని కోరికలు నెరవేరినా కూడా మీరు తన పక్కన లేరు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే తన బాధ అదే, తన లైఫ్లో ఏది కావాలనుకున్నారో అన్ని సాధించేసినప్పటికీ మీరైతే తన పక్కన లేరు. అంటే మీరు థర్డ్ పార్టీ వల్ల కానీ ఏదైనా ఇష్యూ వల్ల కానీ మీరు నో కాంటాక్ట్లో ఉండి ఉండొచ్చు. కాబట్టి తను ఇప్పుడు ప్రజెంట్ ఫీల్ అయ్యేది ఏంటంటే తను అనుకున్న కోరికలన్నీ నెరవేరే, తను ఏమేమి సాధించాలనుకున్నారో మీ పార్ట్నర్ అన్నీ సాధించాడు, కానీ ఇంత చేసినప్పటికీ మీరు తన పక్కన లేరనే బాధ అయితే తనలో డెఫినెట్గా కనిపిస్తుంది. అంటే ఇవన్నీ సాధించింది ఎవరికి, నేను ఎవరి కోసమైతే సాధించానో వాళ్ళు నా పక్కన లేరే అని బాధ కూడా మీ పార్ట్నర్లో కనిపిస్తుంది. చూడండి ఎంత ఫీల్ అయిపోతున్నారు, ఎంత బాధపడుతున్నారంటే అందుకనే ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకోవాలనుకుంటున్నారు. అంటే మీరు ఎక్కడున్నారో, అంటే మీరు ఒకవేళ ఫోన్ బ్లాక్ చేసి ఉండొచ్చు, మీరు అసలు మాట్లాడకుండా ఉండి ఉండొచ్చు, మీరు ఎక్కడున్నారో తనకు తెలియకపోయి ఉండొచ్చు. అందుకని మీ గురించి విషయాలు సేకరించడం ఎలాగైనా తెలుసుకోవాలనుకుంటున్నారు. మీ గురించి తెలియలేదేమో ఇంత బాధపడుతున్నారు, ఎంత బాధపడుతున్నారంటే ఆలోచనలతో అసలుకి తనకి ప్రపంచమే లేదేమో, ఒక రకంగా భయము, ఆందోళన, విరక్తి, ఎంత నిస్సహాయత స్థితిలో ఉన్నారంటే మీ పార్ట్నర్ అంత ఒక పక్క ఎవరు చూడకుండా కూడా ఏడుస్తున్నారు. డెఫినెట్గా మీ పార్ట్నర్ మీకోసం తప్పకుండా ఏడుస్తున్నారు, అదైతే కనిపిస్తుంది. ది కార్డ్స్లో వచ్చిన విధంగా చెప్తున్నానే కానీ నేనైతే కల్పించి చెప్పట్లేదు. చూడండి మూన్ కార్డ్ అంటేనే చాలా సాడ్. ఇంక ఈ కార్డ్ వచ్చిందంటే నైన్ ఆఫ్ స్వార్డ్స్, అంటే వాళ్ళకి నిద్ర ఉండదు, అన్నం తిండ్రు,
ఒక పక్క అంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళు ఆలోచించి ఆలోచించి హెడేక్ అయి ఉంటుంది, ఏదో ఒకరికి అంత బాధపడుతున్నారు. తను ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో మీ పార్ట్నర్ ఉన్నారు మీ గురించి తలుచుకుంటూ, ఎందుకంటే తన కోరికలు అన్నీ నెరవేరినప్పటికీ మీరైతే తన పక్కన లేరు. అదే ప్రజెంట్ మీ పార్ట్నర్ బాధ. చూద్దాం ఇంకా ఏం ఆలోచిస్తున్నారు. మీకోసం మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారు. అంటే ఈ రిలేషన్లో మీకు ఏదన్నా, అంటే ఇంతకుముందు మీకు రిలేషన్లో ఏ విషయం చెప్పకుండా వెళ్ళిపోయి ఉండొచ్చు, అందుకని ఇప్పుడు ఈ రిలేషన్ సక్సెస్ చేయాలి, కమిట్మెంట్ ఇవ్వాలి అని తన ప్రయత్నం. ఇవ్వలేనందుకు మీరు ఇప్పుడు బ్లాక్ చేసి ఉంటారు కాబట్టి అంత బాధపడుతున్నారు. ఇప్పుడైతే తను అది అనుకుంటున్నారు డెఫినెట్గా. చూడండి, అంటే ఇంట్లో వాళ్ళని ఒప్పించైనా ఈ రిలేషన్లో కమిట్మెంట్ ఇవ్వాలి, లేదంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి. అంటే కొందరికి ఈ రిలేషన్ అంటే పెళ్ళి కాకుండా మాట్లాడుతూ ఉండొచ్చు, కమిట్మెంట్ ఇవ్వకుండా మాట్లాడుతూ ఉండొచ్చు. మీరు అలా కాకుండా మీకు నచ్చక మీరు దూరం అయిపోయి ఉండొచ్చు. ఇప్పుడు పార్ట్నర్ మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నా అంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, అందుకని ఇప్పుడు అంతా అంటే మీ గురించి తను ఇప్పుడు అంత ఫీల్ అవుతున్నాడు. ఫీల్ అయ్యి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి లేదంటే ఇంట్లో వాళ్ళన్నా ఒప్పించాలి, అది ఇప్పుడు తన ఆలోచన. చూద్దాం ఇంకా ఏమనుకుంటున్నారు. ప్రజెంట్ మీ పార్ట్నర్ ఏంటంటే ఇంట్లో వాళ్ళ కోసం సైలెంట్ అయిపోయి ఉన్నారు, ఏ జరిగితే జరగని. మీరేమంటే ఫోన్ బ్లాక్లో పెట్టేసి ఉంటారు, పెట్టేశారు. మీరైతే ఏ రెస్పాన్స్ ఇవ్వడం లేదు, ఇంట్లో వాళ్ళని ఒప్పించలేకున్నారు. ఈ పోరాటంలో విసిగి విసిగి తను ఇప్పుడు సైలెంట్ అయిపోయినారు. ఇంకా దేవుడా దిక్కే, మీరే ఏదో ఒకటి చేయండి ఈ రిలేషన్లో అని తను ఇప్పుడు సైలెంట్ అయిపోయి ఉన్నారు. చూద్దాం ఇంకా ఏమనుకుంటున్నారు. అంటే తను ఒక అహంకారంతో కొన్ని, చూడండి ఇప్పుడు గజిబిజి ఆలోచనలతో తను ఇప్పుడు నేను అనుకున్నది జరుగుతుందా లేదా అనే ఆలోచనలతో బాధపడుతున్నారు. అంటే ముందు తన ఒక అహంకారంతో ఈగోతో తన మొండితో ఈ రిలేషన్లో మీకు కమిట్మెంట్ ఇవ్వలేదు, పెళ్లి వరకు రాలేదు, లేదంటే ఇంట్లో వాళ్ళని ఒప్పించలేదు, అందుకని ఇప్పుడు ఎంపరర్ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అయితే తన ఆలోచన. అంటే మీరేంటో ఇప్పుడు తనకే అర్థమైంది, అందుకని ఇప్పుడు ప్రజెంట్ మీ పార్ట్నర్ మీ గురించే ఆలోచిస్తున్నారు, అందుకని మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఇప్పుడు. అంటే ఒక్క చోట తను ప్రశాంతంగా నిలబడలేకున్నారు, ఎంత త్వరగా రావాలో మీ దగ్గరికి అంత త్వరగా రావాలని అయితే ఇప్పుడు మీ పార్ట్నర్ అలా అనుకుంటూ ఉన్నారు. చూద్దాం ఇంకా ఏం ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ మీ గురించి. జడ్జ్మెంట్, మీకు చాలా గొడవలు అయి ఉన్నాయి. ఈ గొడవలు మీకు వచ్చినాయి అంటే ఇది ఒక రకంగా తను తీసుకున్న నిర్ణయం అయి ఉండొచ్చు, ఫ్యామిలీ వాళ్ళు తీసుకున్న నిర్ణయం అయి ఉండొచ్చు, లేదంటే మీ పూర్వ జన్మ సంబంధాల కర్మ ఫలితం అయి ఉండొచ్చు. ఈ నో కాంటాక్ట్ కానీ మీకు ఈ సిచ్యువేషన్ రావడానికి కారణం అదే, అందుకని మీ ఇద్దరికి అంత గొడవలు అయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు తను ఏదైనా చేసి ఈ రిలేషన్ సక్సెస్ చేయాలని అయితే అనుకుంటున్నారు. మీకు జస్టిస్ ఇవ్వాలి, అదే ఇప్పుడు తన కోరిక. మీ గురించి ఇప్పుడైతే చాలా బాగా అర్థం చేసుకున్నారు, అందుకని వెయిట్ చేస్తున్నారు. తను పాస్ట్లో మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారో, ఎంత బాధ పెట్టారో అవన్నీ తలుచుకొని ఇప్పుడు తను బాధపడుతూ మీకు న్యాయం చేయాలి, అదే ఇప్పుడు మీ పార్ట్నర్ ఆలోచన. ఇలా అనుకుంటున్నారని మీ పార్ట్నర్ మీ గురించి ప్రజెంట్.
ఇదండి ఇవాళ రీడింగ్, మీకు ఎంతమందికి నచ్చిందో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఉంటానండి, బాయ్ బాయ్.